నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను గుర్తున్నానో లేదో నాకు తెలియదు సార్ ఎందుకంటే గుర్తుండకపోవచ్చు ఒకనాడు మీరు కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు మాత్రమే నీ వెనకుండి పోరాటం చేసి మిమ్మల్ని మీ వెనుక నిలబడడం జరిగింది అదే దళిత గిరిజనుల మీద పని కట్టుకొని మరి మీరు తప్పుడు కేసులు పెడుతూ మరి దాడులు చేయిస్తూ సస్పెండ్లు చేస్తూ ఉంటున్నారు ఆ రోజు మీరు ఓదార్పేతలు తిరిగేటప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు ఈరోజు రాజన్న రాజ్యంలో రాక్షస పాలనలా ఉంది నిజాయితీగా డ్యూటీ డాక్టర్ డ్యూటీ చేస్తూ ఉంటే ఆయనకు రావాల్సిన మాస్కులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం జా సప్లై చేసిన మాస్కులు ఏవైతే ఉన్నాయో ఆ మాస్కులు సరిగ్గా ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ఒక దళిత డాక్టర్ని మరి మీరు సస్పెండ్ చేయించారు అదేవిధంగా రావడంతో దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో దళిత రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇదే హరీష్ కుమార్ అండి అలాగే మహాసేన రాజేష్ అవనియండి లేకపోతే ఈరోజు డాక్టర్ అవనియండి మొన్న ఎవరైనా సరే ఎవరైనా మీ రూల్కి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మరి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మరి వాళ్ళు సస్పెండ్ చేసి మరి జైల్లో వేయటం జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగిన జరిగిన విషయాన్ని మీకు తెలిసి జరిగినట్లయితే మిమ్మల్ని ఎవరు కా మిమ్మల్ని ఎవరు ఏమనలేరు కానీ మీకు తెలియకన్నా జరిగినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వారందరిపైన మరి చర్యలు ఎస్ఏ ఎస్ఏఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని మరి నేను ఒక దళిత నాయకుడిగా నేను మిమ్మల్ని డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లాంటి మహా పార్టీతో ఢీకున్న వ్యక్తి మీరు మీరు పోరాటం చేసేటప్పుడు మీరు మాకు ఆదర్శంగా మేము ఈ జిల్లాలో మిమ్మల్ని చూసి మాత్రమే మీ నాయకత్వం నేర్చుకున్నాం పోరాటం చేస్తాం ఆ రోజు మీరు మాకు పూర్తి స్థాయి మరి లీడర్షిప్ని కల్పించారు మేము కాదంట్ల అప్పుడు మిమ్మల్ని మీ వెనక పోరాటం చేస్తాం పోరాటం చేస్తాం ఈరోజు పోరాటం ఈరోజు కూడా అదే పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో ఏంటంటే రాజన్న రాజ్యం అయితే వచ్చింది ఆ రాజన్న రాజ్యంలో రాబందులు ఉన్నాయి మరి అది మీకు తెలుసో తెలీదో ఒకసారి గుర్తు చేయడానికి మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం మా మా యొక్క ప్రతి విమర్శ మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసమే మీరు ఏదైతే ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానన్న అంటున్నారో దానికి సపోర్ట్గా మా విమర్శను స్వీకరించినట్లయితే ముప్పై సంవత్సరాలు ఉండగలరు లేకపోతే మూడు సంవత్సరాలు కూడా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ప్రజల తరపున పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం బహుజనుల కోసం పోరాటం చేస్తాం మంచి పాలన అందించమని పోరాటం చేస్తాం చెప్తే మేము కబ్జాలు చేయము కూలీలు చేయము మండలం చేయము దగాలు చేయము దారుణాలు చేయము బాణభంగాలు చేయము తప్పుడు కేసులు పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయము మాకు ఆస్తులు ఇమ్మని అస్సలే అడగవు కాబట్టి నిజాయితీగా పోరాటం చేస్తే జాతి ఏదైనా ఉందో దళిత బహుజనులు మైనార్టీలు మాత్రమే వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళ మీద మీరు తప్పుడు ఎదురు పెట్టే పరిస్థితుంది కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని మార్చకపోయినట్లయితే చంద్రబాబు నాయుడు భూస్థాపితం అయిపోయినట్లు మిమ్మల్ని కూడా భూ స్థాపితం చేయడానికి వీళ్ళు వెనకాడులు వీళ్ళకి నిర్మించడం తెలుసు పడగొట్టడం తెలుసు కాబట్టి నిర్మించే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్గా ఉండండి వాళ్ళు ఇందుకోసం మీరు వెనకొచ్చారు ఫస్ట్లో మీరు పార్టీ పెట్టేటప్పుడు దేనికోసం మీ వెనకొచ్చారు అది మీరు గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మీరు పరిపాలన అందించగలరు లేనట్లయితే అవకాశం కోసం వచ్చిన ఆ నలుగురు మంత్రుల కోసం మాత్రమే మీరు మిగిలిపోయి చివరికి భూస్థాపితం అయిపోతారని తెలియజేసుకుంటూ మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని మరి తప్పుడు కేసులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై జయభీములతో మీ ఆధార్ మోహన్ రావు విజయనగరం థ్యాంక్ యూ సార్ జై భీమ్